హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం మార్కెట్లో అయితే ఎండు నిత్తల చేపలను అయితే దొరుకుతాయి. ఆ చేపలు తీసుకొచ్చేసుకొని మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో అయితే మనం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకంటే ఇసుక అనేది ఏమైనా ఉంటే మాత్రం బయటకు అయితే వచ్చేస్తుంది. ఇది ఇలా లైట్గా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకు దానికి తలలు ఉన్నాయి కదా, ఆ తలలన్నీ అయితే మొత్తం పూర్తిగా అయితే తీసేసేయాలి. ఇలా తలలన్నీ తీసేసుకున్న తర్వాత మనము ఈ ముక్కలన్నిటిని మనం ఒక వాటర్లో అయితే వేసుకొని బాగా శుభ్రం అయితే చేసుకోవాలి. అప్పుడు దీనికి ఏమైనా మట్టి లాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో అయితే మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే మనం సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని అవి లైట్గా మన గోల్డెన్ కలర్ ఫ్రై వచ్చే వరకు లైట్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకైతే ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో ఒక చెంచా ఆలుమెలుగడ్డ వేసుకొని దాన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సగం చెంచా పసుపు వేసుకొని మరీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, దోసకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో అయితే ఎంతమందికి నచ్చుతున్నది అయితే మన కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. ఈ దోసకాయ ముక్కలు వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే ఈరోజు మనం మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాము. మామిడికాయతో మన దోసకాయ చేపలు ఎలా ఉంటుందనేది ఈ కాంబినేషన్ అయితే అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. మనకైతే దోసకాయలు అయితే చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ముందే వేస్తే ముక్కలన్నీ చేప ముక్కలన్నీ విరిగిపోతాయి కాబట్టి మనం ముందు చేప ముక్కలు వేసుకోవద్దు. ఎప్పుడైనా అవి లాస్ట్కి వేసుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎప్పుడైనా మనకు చేపల కూర అంటే అది ఎస్పెషల్లీ ఎండు చేపల కూర అంటే మనకి ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ పోసుకుంటే మనకు లైట్గా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇలా దగ్గరికి ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనకు సరిపడా కారం అయితే వేసుకొని దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. మనకు కర్రీ అనేది దగ్గరగా ఉంటేనే మనకు టేస్టీగా ఉంటుంది. ఆ స్పైసీనెస్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకునే అవసరం లేదు, మనకు ఆటోమేటిక్గా వాటర్ అనేది దానిలోకి టమాటా వేసుకున్నాం కాబట్టి మనకు బయటకు వచ్చేస్తుంది. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము దానికి ఒక సగం చెంచా గరం మసాలా అలాగే ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇక లాస్ట్గా ఫైనల్గా అయితే వచ్చి మనం ఒక కొత్తిమీర అయితే కట్ చేసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని పైన నుంచి అయితే వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకు ఈ ఆయిల్ అనేది లోపల మనం ఆయిల్ అనేది ఉంది కదా, ఆయిల్ అనేది బాగా పైకి అయితే రావడం జరుగుతుంది. ఇలా మనకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే మనకు వేడి వేడి మనం మామిడికాయ ముక్కలు ప్లస్ మన దోసకాయ చేపలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ మజా అనేది వేరే ఉంటుంది. మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేసి మనకు ఎలా ఉందనేది అయితే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టి మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించి మరిన్ని వీడియోలు ఎన్నో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మర్చిపోకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.